నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్నారు మహాత్మా గాంధీజీ. గ్రామ పంచాయతీలలో ఆదాయ మార్గాలు లేక నిధుల కొరత తీవ్రంగా ఉన్నందున కనీసం పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండడం చాలా బాధాకరం. గత ప్రభుత్వాలలో జరిగిన తప్పులను పార్టీల పరంగా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం కంటే ప్రస్తుతం ప్రజలందరూ మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం నినాదంతో గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రతి గ్రామంలోనూ ఆర్థిక సంపద సృష్టించుకోవడానికి ముందుకు రావడం ద్వారా ప్రభుత్వానికి అందరూ సహకరించాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. 23వ తేదీ శుక్రవారం నాడు అన్ని గ్రామాలలో గ్రామ సభల ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకం అభివృద్ధి పనులపై చర్చించి గ్రామసభ తీర్మానాలు చేయాలన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న 13,326 గ్రామ పంచాయతీలలో ఉన్న సుమారు 100,000 చెరువులలో సుమారు 1,00,000 మొక్కలు నాటాలని, ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాల తర్వాత గ్రామాలకు ఆదాయ వనరులు ఏర్పడతాయని, ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా భావించి ప్రజలందరూ అన్ని గ్రామాలలో జరిగే గ్రామ సభలలో పాల్గొనాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్నారు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీజీ. అటువంటి పల్లెలు కనీస పారిశుద్ధ్యం నిర్వహించడానికి కూడా నిధులు లేక, స్వీపర్లకి జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేక ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం అవ్వచ్చు, అంతకుముందు ప్రభుత్వం అవ్వచ్చు, అనేక కారణాలు దీనికి కారణాలు. ఎవరి మీదో తప్పు మనం నిందలు వేయడం కంటే ప్రస్తుతం మనం ఏం చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరికీ తెలుసు. ప్రతి నెల అప్పు చేస్తేనే కానీ జీతాలు, సంక్షేమం, అభివృద్ధి జరగని పరిస్థితి, ఆదాయంతో పాటు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కంపెనీలు తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయాలి, ఆదాయ మార్గాలు ఏర్పాటు చేయాలి, సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి గారు వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. సంతోషం, అభినందనీయం. కానీ ప్రజలందరూ కూడా దీనికి తోడవుతేనే ఈ రకమైన అభివృద్ధి జరుగుద్ది అనేది ఒక సామాజిక ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత 7 సంవత్సరాల క్రితం మా బూరుపూడి గ్రామానికి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా MGNREGS పథకంలో మా గ్రామంలో కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. చూడొచ్చు కొబ్బరి చెట్లు అన్ని, ఇది ఓర చెరువు గట్టు మీద కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. ఈరోజు ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా కాయలు కాసే పరిస్థితికి రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఈ కొబ్బరి చెట్ల దగ్గర ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 13,326 గ్రామ పంచాయతీల్లోని సుమారు 100,000 పైన చెరువులు ఉన్నాయి. ఒక్కొక్క చెరువు గట్టు మీద కూడా 100 కొబ్బరి మొక్కలు కానీ, జీడిమాడి మొక్కలు కానీ, మామిడి మొక్కలు కానీ నాటినట్లయితే 1,00,000 మొక్కలు నాటే అవకాశం ఉంది. సంవత్సరం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి 1,00,000 మొక్కలు నాటితే 5 సంవత్సరాల తర్వాత 1,00,000,000 రూపాయలు ఆదాయం గ్రామాల్లోనే వస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చడం, కంపెనీలు, ఇదంతా ఒక ప్రాసెస్. అది ఈ ప్రాసెస్ మన గ్రామంలో మన వనరులను ఉపయోగించుకుని మనం ఆదాయం సృష్టించుకుని సంపద సృష్టించుకునే పరిస్థితి చేయాలని 23వ తేదీ శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీలలో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచుల్ని, MPTCలని, వార్డు మెంబర్లని, అదే రకంగా ప్రజాప్రతినిధుల్ని, ప్రజలందరినీ కూడా నేను కోరేది, మీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని చెరువు గట్ల మీద కూడా మొక్కలు నాటి ఆ మొక్కల ద్వారా ఆదాయాన్ని మనం సృష్టించుకునే కార్యక్రమానికి ఎల్లుండి శ్రీకారం చుట్టాలి 23వ తేదీనని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తామని చూడొచ్చు. చక్కని మొక్కలు అంటే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం గ్రామాల ద్వారా మనం సృష్టించుకునే పరిస్థితి మనం చేయాలి. ఇదంతా మాటల వరకునే జరుగుద్ది, చేతలు జరగదని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే అందరూ కలిసి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కలన్నీ కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా గ్రామ MPTC కానీ, వార్డు మెంబర్లు కానీ, గ్రామ ప్రజలు, యువత అందరి సహకారంతో నాటడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ ఫలసాయాన్ని ఇచ్చే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటుదాం. ఎందుకంటే మొక్కలేందే మనిషి లేడు,
మొక్క మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది, ఈరోజు ఆదాయాన్ని సమకూర్చే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి 23వ తేదీన జరిగే గ్రామ సభలో మీ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి తీర్మానాలు చేయాలని ప్రతి గ్రామంలోని కూడా అందరికీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం.